నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ హరినాథపురం సెంటర్లో సూర్య నమస్కారాల విగ్రహాల ఏర్పాటు పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సోదరుడు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అభివృద్ది కార్యక్రమాలపై ఆయన మాట్లాడారు. నగర సుందరీకరణలో భాగంగా సుమారు 70 లక్షల వ్యయంతో సూర్య నమస్కారాల చిత్రాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నెల్లూరు నగరం ఓ మంచి నగరంగా, ప్రజలకు సంతోషకరంగా ఉండే నగరంలా నెల్లూరు నగరానికి అతిథులు వచ్చినప్పుడు సుందరీకరణ ఎంతో గౌరవమని అన్నారు. అందుకే నెల్లూరును పూర్తిగా సుందరీకరణ చేయాలని, సూర్య నమస్కారాల ప్రతిమల్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇంకా పలు విషయాలను ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏదైతే అతి ముఖ్యమైనటువంటి హర్నాథపురం జంక్షన్, ఈ హర్నాథపురం జంక్షన్ లో నగర సుందరీకరణలో భాగంగా దాదాపు 70 లక్షల రూపాయల వ్యయంతో సూర్య నమస్కారాల ఆ యొక్క చిత్రాల ఏర్పాటు మొత్తం కూడా, ఎందుకనంటే నెల్లూరు నగరంలో నగరం ఒక మంచి నగరంగా, ఆహ్లాదవంతమైన నగరంగా, ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే నగరంగా, బయట ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి అతిథులు వచ్చినప్పుడు సుందరీకరణ ఏదైతే ఉందో అది నగరానికి చాలా గౌరవం. అందుకే నెల్లూరు నగరాన్ని పూర్తిగా సుందరీకరణ చేయాలని, ఆ యొక్క దానిలో భాగంగా 70 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ ఈ యొక్క సూర్య నమస్కారాల ఆ యొక్క ప్రతిమల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే హర్నాథపురం జంక్షన్ చాలా బిజీ జంక్షన్గా, ట్రాఫిక్తో కూడుకున్న జంక్షన్గా నియంత్రణ కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రించి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసేదానికి గతంలో ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి అందించాను. ఆనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేనున్నప్పుడే దానికి శంకుస్థాపన చేసి ఆ పనులు నిరంతరం పర్యవేక్షించి వేగవంతం చేయడం జరిగింది. ఈరోజు స్థానిక సిపిఎం పార్టీ నాయకులు కొన్ని సూచనలు చేశారు. సిపిఎం పార్టీ నాయకులు చేసిన సూచనలు కూడా పూర్తిగా పరిగణలో తీసుకుంటామని, ఇంకా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెద్ద ఎత్తున జాతరను తలపించే రీతిలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దీనికి ప్రజలందరి సహకారం కూడా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. సార్ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.